ఒక్క అడుగు ఇంకొక అడుగు వేస్తే చాలు టీమిండియా వరల్డ్ ఛాంపియన్ గా నిలుస్తుంది. భారత్ ఖాతాలో ముచ్చటగా మూడో వరల్డ్ కప్ పడుతుంది. 12 సంవత్సరాల తర్వాత విశ్వ కిరీటాన్ని దక్కించుకుంటుంది. ఫైనల్లో విజయం సాధిస్తే కపిల్ ధోని తర్వాత భారత్కు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలుస్తాడు. క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతాడు. వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ గా కితాబులు అందుకుంటాడు. ప్రస్తుతం రోహిత్ సేన జోరు చూస్తుంటే కప్ గెలవడం ఖాయమని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. నిజానికి ఇప్పటివరకు చూపించిన జోష్ ని ఫైనల్లోనూ కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు. ప్రత్యర్థి ఎవరైనా దమ్ము చూపిస్తే అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ను రోహిత్ ముద్దాడటం పక్క. ఇప్పటివరకైతే హిట్ మ్యాన్ ఫుల్ మార్కులే కొట్టేశాడు. ఒక్కో సవాల్ ను అధిగమించాడు. లీగ్ దశలో అద్భుత విజయాలు సాధించాడు. ప్రత్యర్థులను సాదాసీదా జట్లుగా మార్చేసి గెలుపు కిక్కిచ్చాడు. ఒత్తిడి ఎక్కువగా ఉండే నాకౌట్లోనూ రోహిత్ తన మార్కు చూపించాడు. హోమ్ గ్రౌండ్ లో అగ్రెసివ్ గా ఆడేశాడు. కొట్టాలనుకున్నట్టుగా కొట్టేశాడు. ఆరంభంలోనే న్యూజిలాండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచేశాడు. వేగంగా పరుగులు సాధించడమే లక్ష్యంగా దుమ్మురేపాడు. మూడు పరుగుల తేడాతో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. అయినా వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా మరోసారి అభిమానులను ఫిదా చేశాడు. కెప్టెన్సీ పరంగానూ వాంకడేలో రోహిత్ అదరకొట్టేశాడు. డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ భయపెట్టినా సైలెంట్ గా తన పని తాను చేసుకుపాడు. కివీస్ ముందు భారీ స్కోర్ ఉన్నందున ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. బిగ్ మ్యాచ్ లో ఒత్తిడిని అధిగమించాడు. బౌలర్లను మార్చడంలో రోహిత్ అనుభవం అక్కరకొచ్చింది. ముఖ్యంగా షమీని అద్భుతంగా వినియోగించుకున్నాడు. హోమ్ గ్రౌండ్ వాంకడేలో ఉన్న అనుభవంతో బౌలర్లకు సూచనలు చేశాడు. డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ పార్ట్నర్షిప్ ను బ్రేక్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత కూడా మిచెల్ ఫిలిప్స్ మెరిసిన రోహిత్ గేమ్ ప్లాన్ ముందు నిలవలేకపోయారు. వీలైనంత త్వరగా కివీస్ ఇన్నింగ్స్ ను ముగించేయాలనే పట్టుదల హిట్ మ్యాన్ లో కనిపించింది. అందుకు తగినట్టే బౌలర్లు సపోర్టుగా నిలిచారు. మొత్తంగా కెప్టెన్ గా రోహిత్ ఊపు మీదున్నాడు. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కోచ్ ద్రావిడ్ తో కలిసి ప్రత్యర్థులను కట్టడి చేయడంలో అదురు సనిపిస్తున్నాడు.